హాయ్ హలో, నేను మీ పవన్ కుమార్. కరోనా వైరస్ దరి చేరకుండా ఉండటానికి మాతో పాటు మీరు ఉద్యమంలో పాల్గొంటారా? అయితే సిద్ధం కండి. కరోనా మన దగ్గరికి దరి చేరకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాము. మీ యొక్క చేతులను రోజుకి 30 సెకండ్ల పాటు రోజుకి 5 నుండి 10 సార్లు చేతులను శుభ్రంగా కడగండి. హాయ్ ఫ్రెండ్స్, బయటికి వెళ్ళేటప్పుడు కర్చీఫ్ మాస్క్ కానీ ఇలా కట్టుకొని బయటికి వెళ్ళండి. చిన్న పిల్లలను మరియు వృద్ధులను అస్సలు బయటికి పంపించండి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనాను దరి చేరకుండా చేయవచ్చు. ఏదైతే బిచ్చగాళ్ళకి, అనాథలకి, వేరే ప్రాంతం నుండి వచ్చి నివసించే వారికి ఏదైనా ఆర్థిక సాయం లేదా ఆహారం అందించే వారికి చేయూతనివ్వండి. స్వీయ నియంత్రణే గొప్ప ఔషధం. స్టే హోమ్, స్టే సేఫ్. తరచుగా ముక్కును, నోటిని తాకండి. దగ్గు, జలుబు, జ్వరం పై లక్షణాలు ఉంటే వెంటనే 104కి కాల్ చేయండి. వైద్య నిపుణుల సహాయం తీసుకోండి, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళండి. ఇంట్లో ఉండండి, సేఫ్గా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించి వెళ్ళండి. ఇంటి లోపల మరియు మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచండి. చెత్త చెదారం జమ కాకుండా చూడండి. ఉన్నప్పుడు కనీసం 2 లేదా 3 మీటర్ల దూరంలో ఉండి మాట్లాడగలరు. అత్యవసర పరిస్థితి తప్పితే మిగతా టైంలో బయటికి వెళ్ళదు, ఇంట్లోనే ఉండాలి. ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని చూసి గర్వించే విధంగా కరోనాను ఎలా తరిమి కొట్టాలో మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజానికి కూడా మనం తెలియజేయాలి. హాయ్ గైస్, స్టే హోమ్, స్టే సేఫ్, సేవ్ యువర్ లైఫ్ అండ్ అవర్ కంట్రీ. ప్రతి ఒక్కరం మాస్క్ వాడదాం, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. మరి మన ఆరోగ్యం, మన కుటుంబ ఆరోగ్యం, రాష్ట్ర భవిష్యత్తు మరియు మన దేశ భవిష్యత్తుని మనం కాపాడుకుందాం. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఆల్. మనము బాగుందాం, సమాజం కూడా బాగుండాలని కోరుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ధన్యవాదములు.